సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని నిరుపేద కుటుంబాలకు బియ్యం నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయం సర్వోచ్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తౌడ సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పేదరికానికి కారణం నిరక్షరాస్యత అని విద్యనే పేదరికం జయించడానికి అసలైన ఆయుధమని అన్నారు. అన్ని వైరస్ల కన్నా పేదరికం చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. బుద్ధుడు అంబేద్కర్ పూలేదారిలో ముందుకు నడవాలని సూచించారు. ప్రతి గ్రామంలో లైబ్రరీల నిర్మాణం చేసి జ్ఞాన సమాజానికి పునాదులు వేస్తామని అన్నారు. అనాథలకు అండగా నిలబడి ఈ విపత్కర పరిస్థితుల్లో పే బ్యాక్ ది సొసైటీ నినాదంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచ్లు గడ్డమీది భాగ్యాయల్లం పంచమి స్వామి, ఎంపీటీసీలు బండారు దేవేందర్, జోడు నవీన్ కుమార్, నాయకులు స్వామి, సాయులు, గణేష్, సత్యయ్య, సత్యనారాయణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోనపూర్ విలేజ్ దౌల్తాబాద్ మండలంలో మర్ల చంద్రయ్య గారి సహచరి అయిన ఆయన భార్య చనిపోవడం వల్ల ఆయనకు ఒక కూతురు ఒక బాబు ఉండడం వలన ఆయన కష్టం చేసుకోలేని పరిస్థితులు ఉండడం వలన ఆయన పిల్లల్ని చదివించుకోవడానికి వెనక ముందవుతున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే పనిచేస్తుండడం వల్ల సేరో నెట్వర్క్ నుంచి మేము ఒక కొన్ని బియ్యము ఒక 5000 రూపాయలు ఆయనకు సహాయం చేసుకుంటూ మనము పే బ్యాక్ ద అసోసియేషన్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎంతో ఇచ్చిండు. ఎందుకంటే మేము ఎంప్లాయీస్ అయిన తర్వాత పే బ్యాక్ ద సొసైటీ అనే ఉద్దేశంతో వీళ్ళను ముందు తీసుకుపోవడం జరుగుతుంది సేరో నెట్వర్క్ ద్వారా. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా ఆయన ముగ్గురు కుమారులు ఆయన భార్య